Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తక్కువ పోలింగ్లోనూ వైసీపీదే హవా. రికార్డు బద్దలు కొట్టిన గురుమూర్తి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్లోనూ ఆధిక్యత చూపుతూ 2 లక్షలకు పైగా ఆధిక్యం దాటారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,411 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి భారీ తేడాతో వెనుకంజలో ఉన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 461,366 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 255,271 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 43,317 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 7,233 ఓట్లు రాగా, నోటాకు 11,509 ఓట్లు పోలవడం గమనార్హం. కౌంటింగ్ ప్రక్రియను 4 పరిశీలకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ విజయం దాదాపు ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వైసీపీ 57%, టీడీపీ 31.5%, బీజేపీ 5.4%, కాంగ్రెస్ 0.9%, సిపిఎం 0.6%, ఇతరులు 3.3%.